నమస్తే, వెల్కమ్ టు లాయర్ రవీంద్ర ఛానల్. ఈ ఛానల్లోని ముఖ్య ఉద్దేశాలు, అంశాలు, వీడియోలు, సమాచారం మొత్తం ప్రాథమిక అవగాహన మాత్రమే, సామాన్యులు కూడా విధంగా తెలియటమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము. మరి ఈ ఛానల్లో ఈరోజు చెప్పుకునేదంటే, తల్లి ఆస్తిలో కూతురికి హక్కు ఉంటుందా, వాటా ఉంటుందా, ఎంత ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఈ హక్కు వాటా తల్లి నుంచి వచ్చేది మన కూతురికి వస్తుంది అనే విషయం మాట్లాడుకునే ముందు, గతంలో కానీ ఇప్పుడు కానీ మన హిందూ సాంప్రదాయంలో తల్లి మరణించినప్పుడు తల్లి శరీరం మీద ఉన్న బంగారము, గాజులు కానివ్వండి, ఎక్సెట్రా అన్నీ కానీ కూతుర్లు తీసుకుని ఆనవాయితీగా ఉండేది. అది సాంప్రదాయబద్ధమైన వారసత్వ హక్కుగా సంభావించేవాళ్ళు. మరి నిజంగా తల్లి యొక్క ఆస్తి కూతురికి వస్తుందా అని తెలియపరచుకునే ముందు తల్లికి ఎలా వచ్చింది అనే విషయం మాట్లాడుకున్నాం. తల్లికి తను కట్టకాని రూపంలో వచ్చిన ఆస్తి కానీ, మేనమావలు గిఫ్ట్ డీట్గా ఇచ్చినా కానీ, వీళ్ళు అమ్మ ద్వారా వచ్చినా కానీ, ఇంకెవరైనా ఆస్తులు తన ద్వారా వచ్చినప్పుడు కానీ, తను సంపాదించుకున్న ఆస్తి కానీ మొత్తం కూడా శ్రీధర్మగానే, ఆవిడ పేరు మీద ఉన్న మొత్తం ఆస్తి శ్రీధర్మ ఆస్తిగానే పరిగణిస్తారు. మరి శ్రీధర్మ ఆస్తి మరి కూతురికి వస్తుందా, వస్తే ఎంత వస్తుంది, ఎంత వాటా తీసుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు, ఒక స్త్రీ తను సంపాదించిన ఆస్తి అంటే కట్నకానుకుల రూపంలో ఇచ్చిన ఆస్తి కానీ, మేనమామలు ఏదో ఒక రూపంలో ఇచ్చిన ఆస్తి కానీ, వీళ్ళనామ ద్వారా వచ్చిన ఆస్తి కానీ, గిఫ్ట్ ద్వారా వచ్చిన ఆస్తి కానీ, ఈ ఆస్తులు మొత్తం కూడా శ్రీధర్మంగానే భావిస్తూ ఆవిడ కష్టార్జితముగా సొంత ఆస్తిగా అని భావించడం అవుతుంది. మరి ఇటువంటి ఆస్తిలో కూతురు తల్లి ఆస్తి నాది అని అడగడానికి హక్కు ఉందా అంటే, ఈ విధంగా వచ్చిన తల్లి యొక్క ఆస్తి తల్లి బతికుండగా ఏ కూతురు కానీ అడిగే హక్కు చట్టంలో లేదు, ఎక్కడా లేదు. మరి ఎలా వస్తుంది తల్లి నుంచి కూతురికి ఆస్తి అంటే, తల్లి బతికుండగా తల్లి కష్టార్జితము అంటే ఆవిడ శ్రీధర్మ కానీ ఆవిడ సంపాదించుకున్నా కానీ కట్టకనకోకుండా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూతురు రాదు, తల్లి ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆ తల్లి యొక్క ఆస్తి కూతురికి, కొడుకుకి, భర్తగారికి సంక్రమిస్తుంది. అంతే తప్ప తల్లి ఆస్తి కూతురికే సొంతం అని, కొడుకుకే సొంతం అని, భర్తకే సొంతం అని లేదు. మరి ఏ విధంగా ఉంటుందండి, తల్లి తను బతికుండగా తన ఆస్తిని ఒక కూతురికి కానీ, కొడుకు కానీ, భర్తకు కానీ ఎవరికైనా రాసుకోవచ్చు. ఇందుకు రాసేమైన అధికారం కూతురికి లేదు, కొడుకు లేదు, భర్తకి లేదు. చట్ట ప్రకారంగా ఇది, దీని ప్రకారంగా ప్రతి స్త్రీ ఆలోచించిన తల్లి ఆస్తి కూతుర్లకి ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ బతకుండగా రాదు. వీలునామా రాస్తే వీలునామా ప్రకారం వస్తుంది, వీలునామా రాయకుండా చనిపోతే ఆ తల్లి ఆ ఆస్తిని అందరూ పంచుకోవాలి. ఇందు మూలంగా మీకు తెలియజేసాయంటే, తల్లి ఆస్తిలో ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లి బతికుండగా కూతురికి వాటా రాదు, వాటా అడిగే హక్కు లేదు అని ఇందు మూలంగా మీకు తెలియజేయటమైనది. ఈ ఒక ప్రతి స్త్రీ, ప్రతి కూతురు, ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ కామెంట్లు తెలియజేయండి. మరి మరిన్ని భవిష్యత్తులో మరిన్ని వీడియోలు ప్రాపర్టీ విషయంలో చెప్పదలుస్తున్నాను. ముఖ్యంగా ఈ విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మధ్య కాలంలో ఆస్తులు రేట్లు పెరగటము, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, అమ్మా నాన్నల మధ్య, కుటుంబాల మధ్య ఆస్తి పంపకాల తేడా వస్తడం వలన చాలా కేసులు కోర్టులో ఫైల్ చేస్తున్నారు. మనుషుల మనస్తత్వాలు మారుతున్నాయి కాబట్టి మరి వీటి మీద సమాచారాన్ని మీకు ముందు మరిన్ని వీడియోలకు తెలియజేస్తాను. జై హింద్.